రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. వాస్తవానికి అది నిజమే. చంద్రబాబు గారు మరొకసారి అది రుజువు చేశారు. అది కూడా జగన్ గారు ఇప్పుడు ఒక ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఎవరిని పొగడాలి అని ఒకసారి ఆయనకి గతం గుర్తొచ్చిందంట. అంటే చంద్రబాబు గారికి గతం గుర్తొచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత దూకుడుగా వెళ్తుంది అనేది ఇక్కడ సోషల్ మీడియాలో ప్రధానంగా వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్న విమర్శ. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు చూసుకుంటే కనుక చిరకాల ప్రత్యర్థి అయినా సరే నాకు మంచి మిత్రుడు ఆయన, చిరకాల మిత్రుడు వైఎస్ఆర్ అని చెప్పి గుర్తు చేసుకోవడం. జగన్తో పోలిస్తే వైఎస్ఆర్ చాలా మంచోడు, ఒకప్పుడు ఆయన నేను కలుసున్న సందర్భాలు చాలా ఉన్నాయి, ఇవన్నీ అప్పటి రాజకీయాలు ఇవన్నీ ఇప్పుడు ఈయన గుర్తు చేసుకుంటూ, అంటే ఎక్కడైనా తండ్రికి తగ్గ తనయుడు అంటారు, కాకపోతే ఇక్కడ ఈయన రివర్స్లో కొడుకు కన్నా తండ్రే మంచోడు అని చెప్పే సందర్భం ఎందుకు తీసుకొచ్చారు, అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే దాని మీద ఒకసారి చూసుకుంటే కనుక చంద్రబాబు గారు ఈ మధ్యన ఎక్కువ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా, రైతులకు సంబంధించి కానివ్వండి ఇతరత్ర నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఒక సందర్భంలో ఆయన జగన్ గారికి అలాగే వైఎస్ఆర్ గారికి మధ్య ఒక తేడాలను చెప్పే క్రమంలో వైఎస్ఆర్ మీద ప్రశంసలు కురిపించారు. అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయుడు హోదాలో వైఎస్ఆర్ విమర్శలు చేసేవారని, మళ్ళీ ప్రభుత్వం నుంచి మంచి పనులు మెచ్చుకునే ప్రభుత్వం చేసే మంచి పనులు ఏమైనా ఉంటే మెచ్చుకునేవారు అని చెప్పడం, విమర్శించేవారు కానీ ఎప్పుడూ మనసును నొప్పించేవారు కాదు వైఎస్ఆర్ అని చెప్పి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయినాయి. అంటే ఇప్పుడు మరి జగన్ గారు మనసు నొప్పిస్తున్నారనే ఈయన ఉద్దేశం ఏంటో. హైటెక్ సిటీ అలాగే సైబరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం విషయంలో వైఎస్ఆర్ విమర్శలు చేశారు కానీ ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాక వాటిని అభివృద్ధి చేశారు, అలా వదిలేయలేదు అని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూస్తుంటే అలా లేదు, మూడు రాజధానుల విషయం ఒక మొండి వైఖరి తెలిపోతున్నారు ఇది అని చెప్పి ఆయన ఎప్పుడు అనే మాటే తుగ్లక్ పాలన చేస్తున్నారు జగన్ గారు అని చెప్పడం. శివరామకృష్ణ కమిటీ నేను రిపోర్ట్ని పరిశీలించి ఉద్యోగులతో పాటు ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రాజధానిని అమరావతిలో ఎంపిక చేశాను నేను, కానీ దాన్ని ఇప్పుడు మార్చేస్తున్నారు. అంటే ఇక్కడ బాధ అంతా ఏంటంటే అదే వైఎస్ఆర్ గారు ఉండుంటే గనక ఈ అమరావతి నుంచి ఇక్కడ తరలి వెళ్ళేది కాదు, రాజధాని ఇక్కడే ఉండేది అనేది. అది పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అసలు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మరి రాష్ట్ర విభజనే జరగలేదు, అప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉండేది. ఆయన మరణించిన తర్వాతే రాష్ట్ర విభజన అనేది జరిగింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విడిపోయినాయి. ఆయన ఉండుంటే ఎలా జరిగేది, ఈయనకన్నా ఆయన మంచోడు అని చెప్పడం ఓకే, వైఎస్ఆర్ గారు మంచోడు అది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు గారు ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు ఏదో అయిపోదు, అలాగని జగన్ గారు చెడ్డోడు అయిపోడు. కాకపోతే రాజకీయాల్లో జగన్ గారి ఒత్తిడిని ఈయన తట్టుకోలేకపోతున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంత సీనియర్ అయ్యుండి, 40 ఏళ్ళ సీనియర్ అయ్యుండి ఒక యువ సీఎం వేస్తున్న ఎత్తుగడలకు చిత్తయ్యి గతం గుర్తొస్తుంది అంటే చంద్రబాబు గారికి మరి ఇంకా దాన్ని ఏ రకంగా అభివర్ణించాలో ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయ్యి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వద్దు అని. అలాగా ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకి దెమ్మ తిరిగి గతం గుర్తొస్తుందా ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైసీపీ శ్రేణులు చాలా దారుణంగా విమర్శిస్తున్నారు ఈ మాటలకి. ఒక రకంగా వైఎస్ఆర్ని మెచ్చుకోవడం అందరికీ సంతోషమే, తప్పేం లేదు. కాకపోతే అదే టైంలో జగన్ మంచోడు కాదని చెప్పడం వైఎస్ఆర్ శ్రేణులకు నచ్చని విషయం అన్నమాట.